जिला मुनुगोडु नियोजकवर्गंलोनी चेंडूरु मुनिसिपालिटीलो अय्यप्प स्वामी पडिपूज कार्यक्रमानिकी मुनुगोडु माजी शासनसभ्युलु कोमटिरेड्डी राजगोपाल रेड्डी हाजरै अनंतरं जरिगिन मीडिया समावेशंलो प्रस्तुतं कांग्रेस पार्टीलो जरुगुतुन्न परिणामालपै कीलक व्याख्यलु चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు దత్తత తీసుకుంటారని చెండూరు పట్టణంలో కేటీఆర్ చెప్పాడని అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారని కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు అని కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని ఇప్పటివరకు నిధులు రాలేదని నేను రాజీనామా చేసిందే మునుగోడు అభివృద్ధి కోసమని మిమ్మల్ని గెలిపించినందుకు అభివృద్ధి చేయాలని కానీ నెలన్నర అవుతున్నా ఒక్క పని లేదు అని చెండూరులో ఎర్రబెల్లి దయాకర్ ప్రచారం చేశాడని అభివృద్ధి చేస్తామన్నాడని వెంటనే వచ్చే ఎన్నికల లోపు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు। कांग्रेस पार्टी विभेदालु रोड्डुकेक्कायनी रेवंत रेड्डी गुरिंची उत्तम कुमार रेड्डी बट्टी विक्रमार्क प्रेस मीट पेट्टी इप्पुडु चेप्तुन्नारनी नेनु एप्पुडो चेप्पिन रेवंत रेड्डी अनि ब्लाक्मेलर अनि ब्रोकर अनि रेवंत रेड्डी तो कलिसि पनि चेयडं कंटे राजकीयं वदिलिवेयडं बेटर अनि प्रजा समस्यल गुरिंची कोट्लाडिन चरित्र रेवंत रेड्डीदि कादु अनि తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని నేను ఆ రోజే చెప్పానని నేను ముందే చెప్పానని నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుండె మీద చేయి చేసుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వం మీద పనిచేయడం బెటరా అని మోడీ నాయకత్వంలో పనిచేయడం బెటరా అని గొల్లకురుమల్ని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని అకౌంట్లో పైసలు వేసి ఎన్నికలు అయిపోయాక మళ్ళీ రిటర్న్ తీసుకుందని అన్నారు। తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి ఇప్పుడు భారతదేశాన్ని దోసుకోవాలని చూస్తున్నాడు కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్యం వచ్చిందని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు। ఏం ఉద్ధరించడానికి బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశంలో తిరుగుతా అంటున్నావని మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మచ్చలేని నాయకుడిగా మోడీకి పేరుందని దేశంలో అత్యంత అవినీతిమయమైన కుటుంబమని ఈరోజు మోడీ గురించి మాట్లాడుతుంది ఇక్కడ టిఆర్ఎస్ని ప్రజలు బొంద పెడుతున్నారన్నారు। కాబట్టి కొత్త దుకాణం తెరవడానికి ఢిల్లీ పోతున్నామని కాంగ్రెస్ నాయకులు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి। ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ పాలన బొంద పెట్టాలంటే మోడీ నాయకత్వంతో మాత్రం సాధ్యమని కాంగ్రెస్ నాయకుల్ని అడుగుతున్నా అన్నారు। తెలంగాణ కుటుంబం చేతిలో బంది అయ్యింది కాబట్టి ఆ కుటుంబ పాలనకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు। మంచి మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు। మీరంతా ఆలోచన చేయండి మోడీ నాయకత్వంలో కలిసి పని చేద్దామని ఒక మంచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకుల్ని అందరూ ఒకసారి ఆలోచన చేయండిని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు। కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఒకటే అనుకుంటున్నారన్నారు అని అన్నారు। అందుకే తెలంగాణ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు। కేసీఆర్ అప్పుల పాలు చేసిందని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని ఆ రోజే చెప్పిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆహ్వానిస్తున్నామని రండి కలిసి పనిచేద్దామని అన్నారు। చండూరు పట్టణంతో పాటు ఈ ప్రాంతమన్న అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా భావించి ఈ దత్త తీసుకుంటే ఈ ప్రాంతానికి ప్రయోజనం చెందుతాయని చెప్పేసి వెంటనే అభివృద్ధి చెందుతుంది। ముఖ్యమంత్రి స్వయాన రెండు సార్లు వచ్చింది మునుగోడుకు, ఆ నాలుగు సంవత్సరాలు అసెంబ్లీ సాక్షిగా ఎంత మాట్లాడినా పట్టించుకొని ముఖ్యమంత్రి వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీ మునుగోడుకు వచ్చి కూర్చున్నది। మరి వీళ్ళందరూ కూడా ఈసారి అభివృద్ధి చేస్తామంటారు కానీ చెప్పి ఇక్కడ ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ పని డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ కాలేదు। ఒక రివ్యూ మీటింగ్ అని పెట్టి ఐదుగురు మంత్రులు వచ్చి రివ్యూ మీటింగ్ చేసి మునుగోడుతో పాటు నల్గొండ జిల్లాకు దాదాపు 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పిండు। కానీ ఒకటే అడుగుతున్నా, జరిగింది ఉప ఎన్నిక మునుగోడులో, మాట ఇచ్చింది మునుగోడు ప్రజలకు ఉప ఎన్నిక సందర్భంగా 15 రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిండు। అసలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రసంగంలో అది చెప్పకూడదు, ఎలక్షన్ కోడ్, వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, అయినా కానీ ఏదో మనం ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి నేను కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు। ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఎన్నికల సందర్భంగా చెప్పకూడని మాటలు కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు। అది ఎన్నికల ప్రభావం మీద, నా గెలుపు మీద, నా ఓటమి మీద ప్రభావం చూపిస్తుందని తెలుసు, అయినా కానీ నేను మాట్లాడలేదు ఎందుకంటే మునుగోడుకు మేలు జరిగే మాటలు చెప్పింది ముఖ్యమంత్రి అని చెప్పి। కానీ ఇంతవరకు రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ చండూరు రెవెన్యూ డివిజన్ చేస్తే 15 రోజులు అని చెప్పిండు, డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని చెప్పిండు, 45 1.5 మంత్ అయింది,
ఎక్కడ కూడా రోడ్లకు గాని గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు గాని చండూరు మున్సిపాలిటీకి గాని డెవలప్మెంట్ గాని చండూరులో డిగ్రీ కాలేజ్ విషయంలో గాని చండూరు పట్టణంలో ఆసుపత్రి విషయంలో గాని ఎందుకు ఇంకా ఇన్ని రోజులు వివక్ష చూపిస్తారు।